రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అంటే అనధికారిక పొత్తులు, అనైతిక పొత్తులు గత కొంతకాలంగా కొనసాగుతూ ఉన్నాయి. ఓపెన్గా చెప్తే ప్రజలు కూడా సరైన తీర్పే ఇస్తారు కదా, మీ ఇద్దరు కలిస్తే ఏంటి అనే దానికి ఓపెన్గా చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రజలు వాళ్ళు ఎలా స్పందించాలో వాళ్ళు స్పందిస్తారు. కానీ ఇప్పుడు అలా ఓపెన్గా కాకుండా ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు జనసేన తెలుగుదేశం పార్టీ పనిచేసిన తీరు చూస్తూ ఉంటే వాళ్ళు అనధికార అనైతిక పొత్తులు పెట్టుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఇప్పుడు రాబోయే ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా స్పష్టంగా అర్థమవుతోంది ఈ అనధికార అనైతిక పొత్తులు. అంటే తెలుగుదేశం పార్టీ ఆకివీడులో తెలుగుదేశం పార్టీ 14 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంటే 6 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. అంటే భవిష్యత్తు పొత్తుకు ఇదే సమీకరణం నిదర్శనమా అన్న మాటలు అన్న విశ్లేషణలు కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. ఏ రకంగా అంటే ఇప్పుడు 6-14 పంచుకున్నారంటే రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో కూడా సీట్లు కూడా ఒక 40 సీట్లు జనసేన పార్టీకి, ఒక 130 సీట్లు తెలుగుదేశం పార్టీకి అన్న ఒక ఊహాగానాలు వస్తున్నాయి. మొన్న మనం ఒక వీడియో చేసుకున్నాం, తెలుగుదేశం పార్టీ 40 స్థానాలు ఆఫర్ చేస్తామంది జనసేన పార్టీకి, జనసేన పార్టీ కూడా ఒప్పుకునే దిశలో ఉంది అని చెప్పేసి ఒక వీడియో కూడా మనం చేసాం. సో అదే ఇప్పుడు అదే సమీకరణం ఇప్పుడు ఆకివీడిలో కూడా కనపడతా ఉంది. 6 సీట్లు జనసేన పార్టీకి, 14 సీట్లు తెలుగుదేశం పార్టీకి అట. సో ఈ రకంగా అనైతిక పొత్తు పెట్టుకున్నా కానీ బీజేపీతో, అంటే ఇక్కడ వ్యభిచార రాజకీయ వ్యభిచారం అని ఎందుకన్నానంటే రాజకీయ వ్యభిచారం పొత్తేమో బీజేపీతో, అంటే ఒక రకంగా మనం చూస్తే పెళ్ళేమో బీజేపీతో, కాపురమేమో తెలుగుదేశంతో. ఇది వ్యభిచారమా కాదా అంటే ఖచ్చితంగా ఇది రాజకీయ వ్యభిచారమే. ఈ రాజకీయ వ్యభిచారానికి పాల్పడతా ఉన్నాయి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ. మరి ప్రజలు వీటిని హర్షిస్తారా? ఓపెన్గా చెప్పి ప్రజల మధ్యలోకి వెళ్తే ప్రజలు ఒక తీర్పు ఇవ్వడానికి ఆస్కారం కూడా ఉంది. అట్లా కాదు, మీ ఇద్దరి కలయిక ఓపెన్గా ఉందా అంటే లేదు, ఓపెన్గా లేదు, అనైతికంగా ఉంది. సో ఈ పరిస్థితి మరి రాష్ట్రంలో ఎలా ఉండబోతోంది? ఈ ఉప ఎన్నికలు ఆకివీడు కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు ఇదే రకమైన పొత్తు కొనసాగుతూ ఉంది. మరి ఇవే రేపు 2024లో కూడా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు అధికారికంగా పొత్తు పెట్టుకుంటారు కాబట్టి. సో ఇప్పుడు జనమిచ్చే తీర్పు, అప్పుడు జనం ఇవ్వబోయే తీర్పుకు ముందు ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్గా మారుతుందా అన్న విశ్లేషణలు అయితే వినపడుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.